కొల్చేర మండలంలోని సీతారాం తండతో పాటు తుక్కాపురు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు 2 విడత ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, వైద్యులు రమేష్ హరితలు హాజరై వైద్య శిబిరాలను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేశారు. వైద్య శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఎంపీపీ మంజులా, జెడ్పీటీసీ మేఘమాల, వైద్యులు రమేష్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల గణేష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, సర్పంచులు శ్రీనివాస్ నాయక్, మాధవి శ్రీశైలం, ఎంపీటీసీ లలిత రామచందర్, ఉప సర్పంచ్ శోభా శ్రీనివాస్, వైద్య సిబ్బంది సంగీత, నవీన్, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రామ్ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అతి చిన్న జీపీలో అయినా ఎక్కడైనా ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ను కొనసాగిస్తున్నాము. ఈరోజు సీతారాం తండ మరియు తుక్కాపూరు గ్రామ పంచాయతీలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా డాక్టర్లకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సేవలను మనము ఎప్పుడూ కొనసాగించుకుంటూ వాళ్లకు కావలసిన సదుపాయాలను కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటూ వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ సేవలు మనం పొందాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కంటి వెలుగు ప్రోగ్రామ్ ద్వారా అందరికీ పరీక్ష చేసి అవసరం ఉన్న వాళ్ళకు మనకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా వాళ్ళకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇక్కడే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి కానీ కళ్ళ ఈ చుక్కల మందు ఇచ్చి కానీ ఇక్కడే ఇస్తాము. వాళ్ళకి ఏమైనా రీడింగ్ గ్లాసెస్ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడే క్యాంప్లోనే అదే రోజు వాళ్ళకి టెస్ట్ చేసేసి ఆ రోజే వాళ్ళకు కంటి అద్దాలు ఇస్తాము.